రజనీకాంత్ సినిమాలకు థియేటర్ల బయట బ్లాక్ టికెట్లు అమ్మి కూడా బగ్గ్ సంపాదించి తలైబా పేరు మీద ఇంత తెనికేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని ఇన్నాం కానీ గీడ చూడాలి అదే రజనీకాంత్ ఛాయ్ అమ్ముకుంటా షార్ట్స్ వేసుకొని ఎంత సింపుల్గా తిరుగుతున్నాడో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళకి ఈ పాటికే అసలు ముచ్చట అర్థమైపోయి ఉంటుంది కానీ సుధాకర్ ప్రభు అనే గీనే కేరళలో ఉన్న పత్తలంలో ఛాయ్ దిక్కునని నడుపుతుంటాడట కానీ పేస్ కట్టు జుట్టు ఏజు ఎక్స్ప్రెషన్ అన్నీ రజనీకాంత్ లెక్కనే ఉండేవారు కల అట్లకెళ్ళి పోయేటోళ్ళు అరే రజనీకాంత్ అని జరిసే పాయి చూస్తున్నారట బయట కూడా అట్లనే సింపుల్గానే ఉంటాడు కాబట్టి నిజంగానే ఆయననేమో అనుకుంటున్నారు కొందరు దాంతో ఏడేడికేలో ఎంతోమంది వచ్చి చూసి పలకరిచ్చి సెల్ఫీలు ఫోటోలు దిగిపోతున్నారట వచ్చిన వాళ్ళతో ఆయన కూడా ముద్దుగా నవ్వుకుంటా మురుచుకుంటా ముచ్చట దాంతో దాంతోనే విజువల్స్ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి అయినా ఉంటే ముఖమో గడ్డమో అట్లనే ఉన్నాయంటే ఏమో కానీ జుట్టు నవ్వు మాట్లాడే స్టైలు అన్నీ అట్లనే కల చాలా మంది నాతో రీల్స్ కూడా చేసుకొని వాళ్ళ ఫాలోవర్లను పెంచుకుంటున్నారట ఎవలో ఏందో తెలియకున్నా కానీ ఎవలెవలో వచ్చి మంచిగా మాట్లాడుతుండే కల మీదికెళ్ళి సాయి దుకాణానికి గిరాకీ కూడా మంచిగా అవుతుండే వారికలా ఈ రజనీ డూపాన్న కూడా సంబరంగా అనిపిస్తుందట అట కానీ గమ్మత్ ముచ్చట ఏంటంటే ఎవరైనా కానీ దందాకు గిరాకీ పెరగాలంటే హీరోలతోని ప్రమోషన్లో అడ్వర్టైజ్లో మరీ అంత కాకుంటే షాపు బోర్డుల మీద ఫ్లెక్సీల మీద హీరోల ఫోటోలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటారు కానీ ఈ రజనీ ఫేస్ కార్ట్తోని వేరల్ అయ్యి షాయ్ దుకాణాన్ని మంచిగా నడిపించుకుంటున్నారంటే మస్తు వెరైటీలే